జై శ్రీ స్వామినారాయణ్. ప్రియ భగవద్బంధువులారా, మనం ఎన్నెన్ని పనులు చేసినా వాటి వల్ల కోరుకునేటటువంటి అంతిమ ప్రయోజనాలు ఆధ్యాత్మికం, ఆరోగ్యం, ఆనందం. వీటిని మనం పొందడానికి మన మహర్షులు అనేక మార్గాలలో మనకు ఉపదేశించారు. మీ అందరికీ బాగా జ్ఞాపకం ఉండే ఉంటుంది, మన చిన్నప్పుడు ఇళ్లల్లో గడపల మీద కూర్చున్నా లేదా గడప మీద నిలబడ్డా వెంటనే బాగా గాబరా చేసేసి గడప దిగండి, గడప దిగండి, గడప మీద కాలు పెడతావేరా అని మన పెద్దవాళ్ళు మన మీద కేకలు వేయడం మనకి బాగా గుర్తు ఉండే ఉంటుందని అనుకుంటున్నాను కదా. ఈ గొడవంతా ఎందుకని గడపలే తీసేసాం అసలు మనం ఇప్పుడు ఈ మధ్యకాలంలో కట్టేటటువంటి ఈ పదేళ్లలో కట్టేటటువంటి ఇళ్లకు సర్వసాధారణంగా గడపలే పెట్టుకోకుండా కట్టేసుకుంటున్నాం కదా. కానీ కాదు, గడప ఉండాలి. అలాగే ఎందుకు ఈ గడప మీద నిలబడ్డా కూడా లేదా కూర్చున్నా కూడా గడపకి ఒకవైపు కాలు ఒకటి మరొక వైపు ఇంకొక కాలు పెట్టి ఒకళ్ళకి ఇవ్వడం కానీ పుచ్చుకోవడం కానీ ఇలాంటివేమీ చెయ్యకూడదు. అంటే గడప ఇన్ ద సెన్స్ గుమ్మం, గుమ్మం మధ్యలో నిలబడి ఒకళ్ళకి ఇవ్వడం కానీ ఇటువైపు నుంచి అటువైపుకి ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ చెయ్యకూడదని, అలాగే గడప మీద కాలు పెట్టకూడదని. ఎందుకంటే సాక్షాత్తు లక్ష్మీదేవిగా భావించి మనం దాన్ని ఆరాధించడం కానీ తొక్కకుండా ఉండాలి అనేది కానీ మనం చెప్తుంటాం. అంతేకాకుండా ఆ గడపకి చక్కగా పసుపు రాసి దానికి సున్నం, అదే ముగ్గు కానీ బియ్యపిండి కానీ లేదా కుంకుమ, వీటి ద్వారా చక్కటి అలంకరణలు చేస్తుంటాం. గడపకి ఇంత ప్రాధాన్యత మనమిస్తాం కదా. ఎందుకు ఇలా చేస్తున్నారు అని ఆలోచించి అసలు ఏమీ కారణం లేదు, మన పెద్దవాళ్లకు పని పాట లేక ఇలాంటివన్నీ పెడుతుంటారు, వాళ్ళదంతా కూడా అదొక చేదస్తం, ఇలాంటి మాటలు మాట్లాడేస్తూ ఉంటాం మనం. ఇంతకు ముందు వరకు ఇదే అభిప్రాయంతో ఉన్నాం కూడా. కానీ ఎప్పుడైతే డ్రోసింగ్ రాడ్ని పనిచేయడం, ఉపయోగించడం అనేది మనం ప్రారంభించామో అప్పుడు అర్థమైంది ఇందులో ఉండేటటువంటి కీటుకంతా కూడా. ఇది సత్యం. డ్రోసింగ్ రాడ్ ద్వారా వాతావరణంలో ఉండేటటువంటి ఎక్కడెక్కడ ఎలాంటి పాజిటివ్ ఎనర్జీస్ ఎలా పనిచేస్తున్నాయి, ఎలా వ్యాపించి ఉన్నాయి, ఎక్కడ నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నాయి అనేటటువంటిది చక్కగా కొలమానంతో సహా, మెజర్మెంట్స్తో సహా మనం తెలుసుకోగలుగుతాం కదా. కాబట్టి అది ఎక్కడుందో అటువైపు, సాధారణంగా మనం ఇంట్లో చాలా పవిత్రంగా కనుక దైవ మందిరాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ స్నానం చేసిన తర్వాతే ఆ దేవుడి గదిలోకి ప్రవేశించడం, చక్కగా ఆ ధూప దీప నైవేద్యాలతోటి, పుష్పాలతోటి, ఆవునే ఈ దీపంతో, ఎప్పుడైతే మనం ఇలాగా చాలా శ్రద్ధగా దైవ మందిరాన్ని కాపాడుకుంటూ పరిపాలన చేస్తూ పాటించుకుంటూ ఉంటామో, అప్పుడు ఒక్కసారి అలాంటి ఇంట్లోకి వెళ్ళి డ్రౌసింగ్ రాడ్ని పెట్టండి. ఎంత అద్భుతంగా అది అక్కడ పాజిటివ్ ఎనర్జీస్ని చూపిస్తుంది అంటే చూసిన వాళ్ళకే తెలుస్తుంది ఆ విషయం. కాబట్టి ఇలా డ్రౌసింగ్ రాడ్ ఎప్పుడు కూడా చక్కటి అక్కడ ఉండేటటువంటి ఆసక్తి ఏదై ఉంటుంది అనేటటువంటిది చాలా చక్కగా చూపిస్తుంది. ఆ డ్రౌసింగ్ రాడ్ని పట్టుకొని చూడడం ద్వారా ఏం జరిగింది ఈ గుమ్మం దగ్గర అంటే, ఈ గుమ్మం దగ్గరకు వచ్చేసరికి అది బాగా ప్రతికూల శక్తిని చూపిస్తూ ఉంది, అంటే చాలా నెగిటివ్ ఎనర్జీని చూపిస్తూ ఉంది. అన్నా ఇదేంటండి ఇలాగా ఉంటుందా అని ఆశ్చర్యపోకండి, ఇది సత్యం. కారణం దానిలో ఎందుకు ఇలాగా అయ్యి ఉంటుంది, గుమ్మం దగ్గరే. ఒక మా ఇంట్లో గుమ్మం, ఒక మీ ఇంట్లో గుమ్మం కాదు, ఏ గుమ్మం అయినా కూడా అంతే. ఎందుకు ఇలా జరుగుతుంది, మనమేం అక్కడేం చెడ్డ పనులు చేయడం లేదు కదా, అక్కడేం చెడు లేదు కదా, అయినా ఎందుకు చూపిస్తుంది అంటే, ఎప్పుడైతే అక్కడ చతురస్రాకారం ఉంటుంది కదా, గుమ్మం అంటే చతురస్రాకారం ఉంటుంది, ఆ చతురస్రాకార బంధంతో ఉండి అక్కడి నుంచి వాయువు ప్రసారం ఎప్పుడైతే ఉంటుందో, అంటే గోడ ఉన్న చోట ఇంకా సమస్య లేదనుకోండి. మామూలుగా మన ఇంటి ఇది కట్టడం ఎలా ఉంటుందండి, మొత్తం గదంతా ఉండి ఒక్క చోట ద్వారం ఉంటుంది, ఆ ద్వారానికి చక్కగా స్క్వేర్గా ఎంట్రన్స్ ఉంటుంది, అక్కడే కదా మనకి గడప ఉండేది.
అంటే స్క్వేర్ షేప్ తోటి ఎక్కడైతే ఓపెన్ గా ఉండి క్లోజ్డ్ సర్క్యూట్ నుంచి ఓపెన్ సర్క్యూట్ లోకి ఎప్పుడైతే గాలి ప్రసరిస్తూ ఉంటుందో అక్కడ నెగిటివ్ ఎనర్జీ ప్రతికూల శక్తి అంటే మనల్ని నిర్వీర్యం చేసేటటువంటి శక్తి ఎక్కువగా అధికంగా అక్కడ బ్లాక్ అయి ఉంటుంది, అక్కడ తిష్ట వేసుకొని ఉంటుంది అన్నమాట. కాబట్టి అలాంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్న చోట మనం దాని మీదే కూర్చోవటం, దాని పక్కనే కూర్చోవటం ఇలాంటి పనులు మనం చేయొద్దు. ఎందుకంటే మనకు కూడా మన శరీరం అంతా కూడా ఒక విద్యుత్ అయస్కాంత శక్తి కేంద్రం కదా. కాబట్టి అక్కడ ఏ శక్తిలో మనం ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉంటే, ఎక్కువ ఎక్కడ మనం ఉంటూ ఉంటే ఆ ఎనర్జీస్ మనకు వస్తాయి. పాజిటివ్ ఎనర్జీస్ ఉండే చోట మనం కూర్చుంటే పాజిటివ్ ఎనర్జీస్ వస్తాయి, నెగిటివ్ ఎనర్జీస్ ఉండే చోట ఉంటే నెగిటివ్ ఎనర్జీస్ వస్తాయి కదా. కాబట్టి ఈ గుమ్మం దగ్గర ప్రతికూల శక్తులు ప్రవహిస్తూ వ్యాపిస్తూ ఉంటాయి. కాబట్టి ఆ గుమ్మం మీద కూర్చోవడం లేదా అది నెగిటివ్ థింగ్ కాబట్టి అక్కడ ఉంటుంది కాబట్టి ఇట్టించి అటు ఒక వస్తువు ఇస్తే తద్వారా అది కూడా ఆ శక్తి కూడా ఆ నెగిటివ్ ఎనర్జీ కూడా దాని ద్వారా ట్రాన్స్ఫర్ అవుతుంది కదా. కాబట్టి ఇలాంటి లోపాలనన్నింటినీ కూడా సరిచేసుకోవడం కోసం మనం పెద్దలు చెప్పినటువంటి శాస్త్రీయ విజ్ఞానము దాగి ఉన్నటువంటి ఈ ఆచారాన్ని పాటించాలి. ఏం చెప్పారు మన పెద్దలు? ఒకటే మాట, గడప మీద కూర్చొని తినద్దు, గడప మీద కాలు పెట్టద్దు, గడప మీద కూర్చోవద్దు కదండి. అలాగే ఆ గడపని తొక్కద్దు. ఎందుకు? అది లక్ష్మీరా అంటారు. అంటే లక్ష్మీ అమ్మవారిని తొక్కడం అంటే అందరం భయపడతాం. చూడండి ఒక గమ్మత్తు, లోకంలో కొంతమందికి విష్ణువు అంటే ఇష్టం ఉంటుంది, కొంతమందికి రాముడు అంటే ఇష్టం ఉంటుంది, కొందరికి కృష్ణుడు అంటే ఇష్టం ఉంటుంది, మరికొంతమందికి హనుమంతుడు అంటే ఇష్టం ఉంటుంది, ఇంకొంతమందికి పరమశివుడు అంటే ఇష్టం ఉంటుంది, ఇంకొంతమందికి షిరిడి బాబా, అయ్యప్ప, సంతోషి మాత, ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్ట దేవత ఉంటుంది. మనలో మన మాట, ఎవరు ఏ దేవతని ఇష్టపడ్డా అందరూ కావాలని కోరుకునేది లక్ష్మి కదండి. కాబట్టి లక్ష్మి వద్దు అని అనుకునేవాడు ఎవ్వరు ఉండరు. రతిహి మతి సరస్వతి ధృతి సమృద్ధి సిద్ధి శ్రీయహ. అమ్మ లక్ష్మి ఏమేమిస్తుంది అంటే ఆనందాన్ని ఇస్తుంది, జ్ఞానాన్ని ఇస్తుంది, బుద్ధినిస్తుంది, ధారణనిస్తుంది, వాక్కునిస్తుంది, విద్యనిస్తుంది, ధన ధాన్య భోగ్య భోగములనన్నింటినీ కూడా ఇస్తుంది. కనుక మరి ఇన్నింటినీ ఇచ్చే లక్ష్మిని ఎవరైనా కాదనుకుంటారా? ఎవరూ కాదనుకోరు. కనుక గడప సాక్షాత్ లక్ష్మినయ్యా కాలు పెట్టకు, చేయి పెట్టకు, కూర్చోకు ఇవన్నీ మాట్లాడేంత కూడా దానికోసమే. అంతేకాదు సుమా, ఇంకా ఆ గడప ఎప్పుడు కూడా మంగళకరంగా ఉండేటట్లుగా, అంటే చెప్పుకున్నాం కదా ప్రతికూల శక్తులన్నీ ఉంటాయని, కాబట్టి దాన్ని అనుకూలముగా చేసేటటువంటి యాంటీబయాటిక్ పసుపు, కంటికి కానీ లేదా దాని నుండి వెలువడేటటువంటి వాయువులు కానీ వాతావరణాన్ని, అక్కడ ఉండేటటువంటి ఆ సరౌండింగ్స్ని చాలా తేలిక పరుస్తాయి. తద్వారా అక్కడ పసుపు రాయడం ద్వారా గుమ్మానికి చక్కటి అనుకూల శక్తిని కలిగింప చేయటంతో పాటుగా ఇంటికి ఆకర్షణీయంగా తీర్చిదిద్దుకోవచ్చు, అందాన్ని పెంచుకోవచ్చు ఇంటి యొక్క అందాన్ని. ఇలా అనేక కారణాలు ఉన్నాయి. కాబట్టి పెద్దలు ఎందుకు చెప్పారు అనేటటువంటి ప్రశ్న ధోరణులను వదిలిపెట్టమని మేము చెప్పడం లేదు, కానీ పాటిస్తూ ఉండాలి. తద్వారా ఆ గడపను తొక్కకుండా లక్ష్మీప్రదంగా చూడడంతో మనం అనేకమైన ప్రయోజనాలు పొందుతాం. అందుకే చూసారా ఆలయాలలో ఆర్చీగా ఉంటుంది ప్రధాన ద్వారం, భగవంతుడు నివసించేటటువంటి ఆ స్థలాలలో. అంటే అసలు ఆ ఎంట్రన్స్లో కూడా అలాంటి నెగిటివ్ ఎనర్జీని పెట్టకుండా ఉండడం అన్నమాట. ఇలాంటి చిన్న చిన్న విషయాలను మనం పాటించి ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆనందాన్ని పొందుదాం. జై శ్రీ స్వామినారాయణ.